ఒకవైపున హౌతీ తీవ్రవాదులు, ఇంకొక వైపున హిజ్బుల్లా తీవ్రవాదులు, ఇంకోవైపున హమాస్ తీవ్రవాదులు, ముగ్గురు తీవ్రవాదుల్ని అటు యెమెన్, ఇటు సిరియా, మరోవైపు లెబనాన్, ఇటు పాలస్తీనా, ఈ నాలుగు చోట్ల పెంచి పోషించి ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ని ఎలాగైనా నాశనం చేయించి వాళ్ళ చేత తను స్వాధీనం చేసుకుని తనదే జెండా ఎగరేయాలన్నటువంటిది ఇరాన్ పంతం. తనకి నిత్యం సమస్య ఇజ్రాయెల్తో, ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ ఉన్నంత వరకు కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదు, మధ్య ఆసియాలో ఆధిపత్యం చెలాయించలేదు. ఆయిల్ డబ్బులు ఉన్నటువంటి అహంకారంతో తీవ్రవాదులు పెంచి పోషిస్తూ ఇజ్రాయెల్ని చికాకు పెడుతూనే ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ నేరుగా యుద్ధానికి పోలేదు, ఇంతకుముందు కూడా ఎదురు చాటు దెబ్బలే తీసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీదకి భారీ అటాకే జరిగింది, ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధాల నిల్వ కేంద్రం మీద భారీ అటాక్ జరిగింది. అది ఎవరు చేశారన్నది తెలియదు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఒక ఊరు పరిమాణం అంత, దాదాపు 30-40 కిలోమీటర్ల అంతట మంటలు వ్యాపించినాయి. దీని వెనకాల ఇజ్రాయెల్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇరాన్ అయితే నోరు మెదపలేదు. ఇజ్రాయెల్ దెబ్బ అన్నటువంటి విషయం మాత్రం అర్థమవుతుంది.